చక్రధర్ గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఈ సమస్యలు ఇబ్బందులు అనేవి డీలర్లకి ఇప్పుడు కొత్తగా ఈ వాహనాలు వచ్చిన తర్వాత మొదలైనయ్యా, గతంలో కూడా ఉన్నాయి? ఎందుకంటే ఈ కమిషన్లు ఎప్పటి నుంచో చాలీ చాలని కమిషన్లు, కుటుంబ పోషణకు సరిపోని కమిషన్లని చాలా సార్లు చాలా మంది రేషన్ డీలర్లు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా అదే ప్రస్తావిస్తున్నారు, కానీ దాన్ని ఎందుకు ఇంతకుముందే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు, ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అవునండి, అయితే గతంలో కూడా ఈ కమిషన్ అనేది ఏ డీలర్కి కూడా సరిపోలేదు సార్. ఎందుకంటే గతంలో 20 పైసల నుంచి 70 పైసలు, 70 పైసల నుంచి 1 రూపీ చేయడం జరిగిందండి. ఫస్ట్ నుంచి కూడా మేము కమిషన్లు పెంచమని అడుగుతున్నాం. దాంతోపాటుగా గత 7-8 సంవత్సరాలుగా ప్రతి డీలర్ కూడా గౌరవ వేతనాన్ని ఆశిస్తున్నారు సార్. అంటే గౌరవ వేతనం ఎందుకంటున్నాం అంటే తమిళనాడు కేరళ తరహాలో రేషన్ డీలర్ కూడా గౌరవ వేతనం అనేది ఇచ్చి డీలర్లను గౌరవంగా బతకడానికి ఒక అవకాశం కల్పించమని గత ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా చాలా సందర్భాల్లో మా రాష్ట్ర రేషన్ సంఘాలన్నీ కూడా వినతి పత్రాల రూపంలో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది సార్. కానీ మేము బాధపడేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ డీలర్లు అనే వ్యవస్థని గుర్తించలేదు. కనీసం రేషన్ డీలర్ల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో నేటి వరకు మాట్లాడడం జరగలేదని ఒక రకమైనటువంటి విచారం మేము వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా డీలర్లు అనే వాళ్ళ మీద ఒక అవినీతి పరులు, దొంగలు అనే ముద్ర పడిపోయిందండి. అది కూడా ఎందుకు చెప్తానండి నేను, ఈ చాలా చోట్ల జరుగుతున్న బయట చాలా ఎన్నో రకాల దాడుల్లో, అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో దొరుకుతున్నటువంటి రైస్ అన్ని కూడా డీలర్లే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు అనే ఒక అపవాదు మా రేషన్ డీలర్ వ్యవస్థ మీద ఉంది సార్. అంటే ఒకటి, అది అపవాదు మాత్రమేనా, నిజంగా అక్రమాలు జరగలేదంటారా? సార్ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది డీలర్లు ఉన్నారండి. 1-2 చోట్ల చిలికి చిలికి జరగచ్చు, కానీ చాలా మంది డీలర్లు ఈ పాస్ మిషన్ అనేది వచ్చిన తర్వాత కార్డుదారుని వేలుముద్ర లేకుండా బియ్యం ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు సార్. ఎందుకంటే వారి వేలుముద్ర అయితేనే బియ్యం అనేది బయటకు రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వాళ్ళు వేలుముద్ర లేకుండా బియ్యం రిలీజ్ చేయడం అనేది జరగని విషయం. అయితే బియ్యాన్ని తీసుకున్నటువంటి కార్డుదారుడు ఆ బియ్యాన్ని అతను వండుకుని తింటాడా, ఏం చేసుకుంటాడా అనేది మాకు అనవసరం. కానీ చాలా చోట్ల ఈ ఇంటింటికి వెళ్ళి ఈ రేషన్ సరుకులు అనేదాన్ని కొంతమంది వాహనాల ద్వారా, చిన్న చిన్న వాహనాల ద్వారా వెళ్ళి సేకరించి వాటి అన్నింటిని కూడా రైస్ మిల్లులకి లేకపోతే బియ్యం కొట్టులకి చేరేసి అక్కడి నుంచి వాళ్ళు లారీల ద్వారా బయటకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. తప్ప డైరెక్ట్ గా రేషన్ డీలర్ అనేది అయితే మాత్రం చేసింది 1% or 2% సార్. కేవలం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది చేసుకున్న విన్నపం ఏంటంటే ఈ రోజున రేషన్ అనేది డోర్ డెలివరీ రావడానికి కారణం కూడా మేము చెప్పగలమండి. చాలా చోట్ల చేసుకున్న విన్నపం ఏంటంటే రేషన్ షాపుల దగ్గర మేము గంటల కొద్దీ నిలబడలేకపోతున్నాం, మా పనులు పాడైపోతున్నాయి, మేము చేసుకున్న ఉద్యోగాలు పాడవుతున్నాయని చెప్పి ఆయనకి ఇచ్చుకున్న విన్నపం అండి. దానికి గల కారణం కూడా చెప్పగలను సార్. ఈ పాస్ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ పాస్ మిషన్ లో వచ్చేటువంటి సర్వర్ ప్రాబ్లమ్స్ అండి. ప్రతి నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ పెన్షన్ల పంపిణీ అని ఇతరత్ర పంపిణీలకు సంబంధించి ఈ పాస్ మిషన్ లకు సంబంధించిన సర్వర్ వీటికి కేటాయించిన సర్వర్లోనే వాటికి కొంత భాగం కేటాయించడం వల్ల ఈ పాస్ మిషన్ లో సర్వర్లు అనేవి చాలా బిజీగా స్ట్రక్ అవ్వడం జరిగిందండి. దీని వల్లనే ఈ పాస్ మిషన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పర్టికులర్గా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, గత 1.5 సంవత్సరాల కాలం నుంచి 1వ తారీఖు నుండి అంటే పంపిణీ మొదలైన మొదటి రోజు నుంచి 3వ రోజు వరకు ఈ పాస్ మిషన్ లో సరిగ్గా పనిచేయక పంపిణీ శాతం చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ పెన్షన్ల పంపిణీ అది పూర్తి అయిన తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు నుండి ఈ పాస్ మిషన్ పనిచేయడం చాలా వేగవంతం అవుతుందండి, పంపిణీ శాతం కూడా పెరగడం జరిగింది సార్. అయితే వాళ్ళు చెప్పినటువంటి ఇబ్బందులు ఒకటి, కానీ అది కేవలం రేషన్ డీలర్లే తప్పు చేస్తున్నారు అని రేషన్ డీలర్ల మీద నెపం మోపి ఈ బయట బియ్యం సేకరిస్తున్న వాళ్ళందరినీ వదిలిపెట్టి, బియ్యం కొంటున్న వాళ్ళని వదిలిపెట్టి కేవలం డీలర్లే తప్పు ఈ రేషన్ పక్కదారి పట్టిస్తున్నారు, అవినీతి పరులుగా ఉన్నారని చెప్పి మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది.